ఆయన ప్రేరణ వలన మేము కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అదేవిధంగా భగవంతుడు ఎల్లెవెల్ల ఆయనకు సంపూర్ణమైనటువంటి ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని మనందరి తరఫున భగవాన్ శ్రీ సత్సాహాబు గారిని భగవంతుని కోరుకోవడం మరినాటి నాటి కళ్యాణ వినయ్ కుమార్ గారిని సత్సంగంతో వచ్చిందిగా మనకి హరి ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే శివానందాయ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం ఈరోజు ప్రధానంగా ఈ చిన్న గుజ్జువాడ గ్రామంలో భగవాన్ బాబావారి యొక్క మందిరం దగ్గర మనం స్వామి వివేకానందుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలా కూర్చోవడం అందులో ప్రధానంగా పిల్లలంతమంది కూడా వచ్చి ఇలా కూర్చోవడం మరి ఇంకా ఆనందంగా మనం భావించవచ్చు ఈరోజు ప్రధానంగా మనం తీసుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ పన్నెండవ తారీఖున స్వామి వివేకానందుని యొక్క జన్మదినం సాధారణంగా ఈ ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైనటువంటిది ఏది అంటే కాలం కాలం కంటే ఇంకా గొప్పవారు ఇంకెవరూ లేరు ఎందుకంటే కాలము చాలా శక్తివంతమైనటువంటిది ఎంత గొప్పదైనటువంటి మహావృక్షమైనా కాలంలో ఒకరోజు కూలిపోతుంది ఎంత గొప్పదైనటువంటి రాజుల యొక్క కోటలైనా ఒక కాలంలో అవన్నీ కూలిపోతూ ఉంటాయి అంటే కాలం కంటే ఇంకా శక్తివంతమైనటువంటిది ఇంకా ఏదీ లేదు ఈ సృష్టిలో కానీ అటువంటి కాలం కూడా ఏమీ చేయలేనటువంటిది ఎవరిని అంటే మహాత్ములని మహాత్ముల్ని కాలం కూడా ఏమీ చేయలేదు ఈరోజు మనం వివేకానందుని యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం అంటే కాలం కూడా అతనికి ఏమీ చేయలేకపోయింది అంటే అతను నిత్యం ఇంకా బ్రతికున్నట్టు లెక్క అతనికి ఇంకా చావు లేనట్టు లెక్క అందుకే మనిషి అన్నటువంటి వారికి ఆశ అనేటటువంటిది మరణించినంత వరకు ఉంటుంది కానీ ఆశయం అనేటటువంటిది మనిషికి చావు లేకుండా చేస్తూ ఉంటుంది స్వామి వివేకానందులు వారు అంటారు కెరటం చూస్తే నాకు చాలా సంతోషం కెరటం నాకు ఆదర్శం కింద పడుతున్నందుకు కాదు పడినా పైకి లేస్తున్నందుకు అంటారు గుర్తుపెట్టుకోగలగాలి ఒక్కొక్క మాటకు ఎంత మనం వివరణగా మనం తీసుకోవచ్చు యా ఈరోజు మనం చూస్తున్నటువంటి చదువులన్నీ ఎలాంటివంటే పరుగులు పెట్టడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి చదువులు ఉన్నాయి కానీ పడిపోయేవాడిని ఎలా పైకెత్తేటటువంటి చదువులు లేవు నువ్వు ఒక లాయర్ గురించికి సంబంధించినటువంటి పుస్తకాలను చదివితే ఒక లాయర్ అవుతావు ఒక డాక్టర్కి సంబంధించినటువంటి పుస్తకాలని బాగా క్షుణ్ణంగా చదివితే డాక్టర్ అవుతావు లేదా ఇంకొక వృత్తికి సంబంధించినటువంటిదైతే ఆ వృత్తి అవుతావు మరి ఒక మంచి మనిషిగా మారాలి అంటే ఏం చదవాలి ఒక డాక్టర్ అవుతాడు బాగా పేగమై తాగుతూ ఉంటాడు ఇంటికి వచ్చి భార్యను తొందుతూ ఉంటాడు కొడుతూ ఉంటాడు వాడికి మనం మంచి డాక్టర్ అంటామా ఎందుకు మరి అన వాడు గోల్డ్ మెడలే యూనివర్సిటీలో సంపాదించాడు కానీ మంచి వ్యక్తిత్వం అతనిలో లేదు అందుకే ప్రధానంగా మనం సంపాదించవలసినటువంటిది ఏంటి అంటే మనిషిలో ఆ వ్యక్తిత్వంతో కూడుకున్నటువంటి సంస్కారాన్ని మనం సంపాదించగలగాలి అటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులకి ఈ కాలం కూడా ఏమీ చేయలేదు పువ్వులలో ఉన్నటువంటి వాసన గాలి ఎటువైపు వీస్తూ ఉంటే అటువైపు మాత్రమే వెళ్తూ ఉంటుంది కానీ మనిషిలో ఉన్నటువంటి గొప్పతనం గాలికి వ్యతిరేక దిశలో కూడా ప్రయాణం చేస్తుంది గాలి ఎంతటి శక్తివంతమైనటువంటిది కానీ మనిషిలో ఉన్నటువంటి గొప్పతనం ఆ అటువంటి గాలికి వ్యతిరేక దిశలో కూడా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది అందుకే నేటి తరానికి స్వామి వివేకానంద ఆదర్శంగా మనం స్వీకరించగలగాలి ఒకనొక సందర్భంలో అందుకే బాల్యంలో నుంచి నాకు చాలా సంతోషం వేసింది ఎందుకోసం అంటే పిల్లలు వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు యువతరం వచ్చి ఇక్కడ కూర్చొని ఉంది వారిలో ఒక్కరు చాలు ఈ దేశంలో పుట్టే ఒకే ఒక్క వివేకానందుడు ప్రపంచానికి అంతటికి భారతదేశం యొక్క ఘనత ఏంటో చూపించాడు మన దేశం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి రోజులలో బానిసత్వంతో మగ్గుతున్నటువంటి ఈ దేశాన్ని ప్రపంచమంతా ఏమనుకుంటూ ఉండేవారంటే భారతీయులంటే చేతకాని వారు భారతీయులకి ఎటువంటి విద్యాబుద్ధులు లేవు వారు ఒక బానిసలుగా ఉన్నటువంటి వారు అని చెప్పి చాలా తక్కువగా చూస్తూ ఉండేవారు అలాంటి సమయంలో విదేశాలు వెళ్ళి భారతదేశం యొక్క గొప్పతనాన్ని భారతదేశంలో రాముడు లాంటి ఒక అవతార పురుషుడు జన్మించాడని తండ్రి యొక్క మాటకు తను సమస్తమైనటువంటి సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యవాసానికి వెళ్ళాడని సత్యము కోసం ఒక హరిశ్చంద్రుడు సమస్తమైనటువంటి త్యాగానికి సిద్ధపడ్డాడని ఆర్యభట్టు సుశ్రుతుడు చరకుడు లాంటి మహా మేధావులు ఈ దేశంలో జన్మించారని ప్రపంచానికి అంతటికీ ఒక్కొక్క దేశంలో వారికి ఇబ్బంది కలిగేటటువంటి సందర్భంలో ఏ దేశం వెళ్తూ ఉన్నా ఆ దేశం వారు వారికి నిరాకరిస్తే మా దేశంలోకి రండి మేము స్వాగతిస్తాం అని చెప్పినటువంటి ఏకైక దేశం భారతదేశం అటువంటి దేశానికి నేను రిప్రజెంటేటివ్గా ఈరోజు ఈ ప్రపంచ దేశాలకు వచ్చాను అని చెప్పి భారతదేశం యొక్క గొప్పతనాన్ని విశ్వవిఖ్యాతం చేసినటువంటి అవతార పురుషుడు స్వామి వివేకానంద అందుకే అటువంటి వివేకానంద అందుకే భారతదేశం గూర్చి పరిపూర్ణంగా మనకు తెలియాలి అంటే వివేకానందుని యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేయాలి అంటారు వివేకానందుడి గురించి పరిపూర్ణంగా మనం తెలుసుకుంటే ఇక భారతదేశం గురించి మనకు తెలిసినట్టే అతను బాల్యంలో ఒక సంఘటన జరిగింది ఒకసారి గుర్రపు బండిపోయినప్పుడు కాలంలో ఈ ఆటోలు మోటార్ సైకిల్ ఏమీ లేవు కదా ఏంటంటే జట్కా బండి ఉండేది ఆ జట్కా బండి మీదో కుటుంబాలు వెళ్తూ ఉండేవి మనకు అక్కడ తిలారు జంక్షన్ దగ్గర చూడండి రైల్వే స్టేషన్ తీసుకొస్తూ ఉంటారు ఈనాటి పిల్లలకి ఏదో ఒక బండి వాళ్ళు ఉంది అక్కడ కానీ ఒకప్పటి కాలంలో అలాంటి బళ్ళు తిరుగుతూ ఉండేవి అయితే ఒక రెండు కుటుంబాల వారు మొత్తం పైన ఆ బండి మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు అందులో ఒక తండ్రి అడిగాడు తన పిల్లవాడిని ఒరే నాయన నువ్వు పెద్ద అయితే ఏమవుతావని చెప్పి దానికి ఆ పిల్లవాడు ఏమన్నాడు ఎదురుగా జట్కా బండి డ్రైవర్ కళ్ళం పట్టుకొని ఇలాగ నడుపుతూ ఉంటే ఈ బండి అంతా వాడే నడుపుతూ ఉన్నాడు వీళ్ళంతమంది ఆ బండిలో కూర్చున్నారు అబ్బాయి ఇది ఎంత బాగుందని చెప్పి పిల్లాడు ఏమన్నాడు నాన్న నేను పెద్ద అయ్యాక జట్కా బండి డ్రైవర్ని అన్నాడు వాళ్ళ నాన్న ఏమో వాడిని మందలించారు తిట్టారు అరే పెద్ద అయితే డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి జట్కా బండి డ్రైవర్ని అంటావేమని చెప్పి తల్లి మాత్రం ఏమీ అనలే ఇంటికి వెళ్ళాక వాళ్ళమ్మ ఏం చేసిందంటే శ్రీకృష్ణుడు అర్జునుడిని కూర్చోబెట్టి మహాభారత యుద్ధానికి తీసుకెళ్తున్నటువంటి రథం ఆ చిత్రాన్ని చూపించింది రే నాయన నువ్వు గుర్రపు బండి నడిపేటటువంటి డ్రైవర్ అవ్వాలనుకున్నట్టయితే ఆ రోజు ధర్మాన్ని రక్షించడానికి శ్రీకృష్ణుడు ఎలాగైతే తన గుర్రపు బండిని కురుక్షేత్రం వైపుకి నడిపించాడో అలాగ ఈ సనాతన భారతీయ ధర్మాన్ని విశ్వవిఖ్యాతం చెయ్యాలి అంటే ఆ పిల్లవాడి యొక్క నర నరాల్లో నాటుకుంది ఆ మాట ఆ పిల్లవాడే పెరిగి పెద్దవాడై భారతీయ సనాతన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి అంతటికీ చాటి చెప్పినటువంటి స్వామి వివేకానందగా మారాడు అంటే అందుకే మనకేమంటారంటే వందలాది క్లాస్ టీచర్ల కంటే ఒక సంస్కారవంతురాలైనటువంటి తల్లి ఎంతో గొప్పది అని అంటారు అటువంటి ఆ తల్లి యొక్క మాటలు బాల్యంలోనే తాను గ్రహించాడు అంతేకాదు తరువాత కాలంలో ఒక రామకృష్ణ పరమహంస లాంటి గురువు వద్దకు చేరుకొని విశేషమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాడు ఈ ప్రపంచంలో మనకు ఆ అవకాశాలు దొరుకుతూ ఉంటాయి ఏమనుకుంటూ ఉంటారంటే అయ్యో మా ఇంట్లో ఎవరు చదువుకున్నవారు లేరు మా గ్రామంలో ఎవరు చదువుకున్నవారు లేరు నాకెవరు మంచి డైరెక్షన్ ఇచ్చినటువంటి వారు లేరు అని చెప్పి సాధారణంగా భావించుకుంటూ ఉంటారు నేటి యువతరం ఒక్కసారి భగవద్గీతలో మనం చూస్తే ఉద్ధరిత్ ఆత్మనాత్మానం శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జునుడికి ఒరే నాయన నిన్ను నువ్వుగా ఉద్ధరించుకోగలగాలి నీకు ఎవరో వచ్చి ఉద్ధరించేటటువంటి విషయం అనేటటువంటిది లేదు ఇది ఆధ్యాత్మికంలో మనం తీసుకెళ్ళాము అనుకోండి ఒక పౌరాణికంలో తీసుకువెళ్ళామనుకోండి ఒక గురువు అన్నటువంటి వారు మార్గాన్ని చూపిస్తారు కానీ చేరుకోవలసినటువంటి గమ్యం శిష్యుడిది ఒక భౌతికంగా కూడా మీకు ఒక మ్యాథ్స్ టీచరో ఇంకొక సబ్జెక్ట్ టీచరో ఒక విషయాన్ని చెప్పగలరు కానీ ప్రయత్నం చేయవలసినటువంటిది మాత్రం అది శిష్యులదే అందుకు రామాయణంలో మనకు ఘట్టం కనిపిస్తుంది ఇందులో అందుకే వేదాంతానికి నేటి వ్యవహారానికి ఏమాత్రం కూడా తేడా ఉండదు అన్నీ మనకి కలిసే ఉంటాయి ఎటువచ్చి దాన్ని స్వీకరించడానికి మనం ప్రయత్నం చేయాలి రామాయణంలో చూడండి వానరులందరూ లంకకు బయలుదేరడానికి సరే ఆంజనేయ స్వామి జాంబవంతుడు అంగదుడు సీతాన్వేషణ కోసమని బయలుదేరి వీళ్ళంతమంది సముద్రపు ఒడ్డు వరకు వెళ్ళారు అక్కడి నుంచి మరి ఎక్కడ సీత ఉందో వారికి తెలియదు ఇలాంటి సమయంలో ఏం చేశారు అక్కడ ఉన్నటువంటి సంపాతి అనే ఒక పక్షి వచ్చింది అయ్యా నేను చెప్తాను సీతమ్మ వారు ఎక్కడ ఉందో అని చెప్పి ఒక పర్వతం పైకి ఎక్కి ఇలా చూసింది సంపాతి అంటే మీకు తెలుసు కదా జటాయువు యొక్క సోదరుడు ఆ జటాయువు యొక్క సోదరుడు సంపాతి ఏం చేసిందంటే పర్వతం ఎక్కి చూసింది లంకలో నేను సీతమ్మను చూస్తూ ఉన్నాను ప్రయత్నిస్తే మీరు చూడగలరు అని హింట్ ఇచ్చింది అందులో ప్రయత్నించేవారు ఎవరండి స్వామి హనుమ మిగిలిన వారందరూ నేను పది యోజనాలను గెంతగలను ఇరవై యోజనాలను గెంతగలను వెళ్తే మళ్ళీ తిరిగి రాగలనో లేదో ఇలాగంతమంది అనుకున్నారు కానీ దీన్నంతటిని దాటి వెళ్ళి సీతమ్మ వారిని చూసింది ఎవరంటే స్వామి హనుమ ఇక్కడ మనం గమనించాలి సంపాతి కేవలం డైరెక్షన్ మాత్రమే చెప్పాడు కానీ ప్రయత్నించింది మాత్రం స్వామి హనుమ ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో అంటే పెద్దవాళ్ళకి చెప్తున్నటువంటి విషయంలో ఒక గురువు అన్నటువంటి వారు ఆత్మ యొక్క తత్వాన్నో భగవంతుడి యొక్క ఉనికినో తెలియజేస్తారు కేవలం కానీ చేరుకోవలసినటువంటిది మాత్రం మనమే మనల్ని రెక్క పట్టుకుని వారు ఇలా తీసుకు వెళ్ళరు ఇదిగో బాబు ఇలా ఉంది దారి అని ఆ దారిని చూపిస్తూ ఉంటారు అలాగే నేటి యువతరానికి కూడా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే దారిలు చూపించేటటువంటి మార్గాలు ఈ ప్రపంచంలో అనేకంగా ఉన్నాయి ఎటు వచ్చి మనం కళ్ళు తెరవటంలోనే ఉంది కళ్ళు తెరవటం అంటే ఈ మాంసపు నేత్రాలతో ఉన్నటువంటి రెప్పలు తెరుచుకోవటం కాదు దీన్ని ఒకవేళ తెరుచుకున్నా మనం అంతా స్పష్టంగా తెలుసుకోలేము ఒక్కొక్కసారి ఇలా చూస్తూ ఉంటాం ఆ పక్క నుంచి ఎవరో వెళ్తూ ఉంటారు మనకు అడిగితే తెలియదు అదేంటది అప్పుడు కళ్ళు మూసుకోలేదే కళ్ళు తెరిచి ఉన్నామే కానీ తెలుసుకోలేకపోయామేంటి మనం తెలుసుకోగలగాలి మనకున్నటువంటి ఈ కన్నులు మనకున్నటువంటి ఈ సెన్స్ ఆర్గన్స్ ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉన్నాయో అంతే అనుకోండి కన్నులు అనుకోండి చెవులు అనుకోండి ఇవి వాటికి ఉన్నటువంటి శక్తిని మాత్రమే చూపిస్తాయి అంతకంటే ఎక్కువ చూపించలేవు కన్నుంది ఏం చూపిస్తుంది ఎలా మనిషిని చూపిస్తాయి కానీ మనిషి లోపల ఏంటో రోగం ఉందో డాక్టర్ చూస్తాడు ఆ డాక్టరు మనం ఇద్దరం ఒకేలా చూడగలమేంటి మనం ఒక మనిషిని చూస్తాం డాక్టరు మనిషిని చూస్తాడు కానీ డాక్టర్ ఏమో మనిషి లోపల ఉన్నటువంటి రోగాన్ని పసిగట్టేస్తూ ఉంటాడు మనకేమో మనిషే కనిపిస్తూ ఉంటాడు ఇద్దరికీ ఉన్నది ఒకే కళ్ళు కానీ అతనికి వైద్యం అనేటటువంటి జ్ఞానం ఒకటి ఉంది అందుకు అతను చూడగలుగుతూ ఉన్నాడు కన్నులకి మన చెవులకి మనకున్నటువంటి ఈ ఐదు జ్ఞానేంద్రియాలు వాటికి ఉన్నటువంటి శక్తి మాత్రమే చూపించగలం అంతకంటే ఎక్కువ చూపించలేవు లోపల జ్ఞానం అనేటటువంటి నేత్రం ఒకటి ఉంది దాని ద్వారా మనం చూడటానికి ప్రయత్నం చేస్తే ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి దారులు మనకు కనిపిస్తాయి అటువంటి మానవుడిలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి శక్తి ఉంది అని మరొక్కసారి మన మధ్యలో ఉండి చాటి చెప్పినటువంటి వారు స్వామి వివేకానంద అందుకే అతను విదేశాల్లో వెళ్ళేటప్పుడు మనం చూసినట్టయితే ప్రధానంగా మరి ఈరోజు అతని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రారంభంలో ఈనాటి యువతరం ఉంది పొద్దున్న మీరు ఓ ఎక్కడక్కడ ఒక్కొక్క ముక్క చెప్తేనే అతని జీవితంలో ఇలాంటి ఘట్టాలు ఉన్నాయే ఇంకా అతని జీవితం యొక్క చరిత్ర చదివితే ఎలా ఉంటుందో అని ఒక రకమైనటువంటి ఆసక్తి మన లోపల కలగగలగాలి తర్వాత మనం అతని యొక్క రచనలు మనం చదవగలగాలి ఎందుకంటే మహాత్ముల యొక్క జీవితాలే మనిషిని తీర్చిదిద్దుతాయి ఒక వ్యక్తి మహాత్ముడిగా మారడం అంటే ఏదో ఒక వారం వలన ఒక నెల వలనో ఒక సంవత్సరం వలన కాదండి ఆ వ్యక్తి తన జీవితాంతం ఆ విధంగా నిలబడితేనే ఒక మహాత్ముడిగా మనకు కనిపించడానికి అవకాశం ఉంటుంది అటువంటి మహాత్ముల యొక్క జీవితాలను మనం చదవలసినటువంటి అవసరం ఉంది తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది వివేకానందుల వారు విదేశాల్లో పర్యటన చేసేటటువంటి సందర్భంలో ఒకసారి ఆ దేశభక్తిని గురించి మనం తెలుసుకోవాలి అతనికి విదేశాల్లో చాలా ఉన్నతమైనటువంటి ఏంటది గెస్ట్ హౌసులు లాంటివి ఏర్పాటు చేసి ఖరీదైనటువంటి పరుపులు ఇచ్చి ఇక్కడ మీరు పడుకుండా చూపించినా ఆ గదిలోకి వెళ్ళి వివేకానందులు వారు ఏడ్చారట అయ్యో నా దేశం ఎంత పేదరికంలో ఉంది నా దేశంలో కోటాను కోట్ల జనాలు తినడానికి సరైనటువంటి ఆహారం లేదు ఉండడానికి సరైనటువంటి గూడు లేదు ఈ విదేశాల్లో ఇంతటి విలాసవంతంగా వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు నా దేశం ఎప్పుడలా అవుతుందా అని చెప్పి చింతించి ఆ పరుపుల మీద పడుకునేవారు కాదట అక్కడ క్రిందనే నేలపైన పడుకునేవారట సరే ఎంత గొప్పదైనటువంటి దేశభక్తి అతనిలో ఉంది అటువంటి దేశభక్తి మనకి కలగాలి అంటే వివేకానందుని యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేయాలి విదేశాల్లో నుంచి తిరిగి వచ్చి భారతదేశం చేరుకునేటటువంటి సందర్భంలో ఆ నౌకాయానం అంటే పడవ ప్రయాణం చేస్తూ సముద్రపు ఒడ్డులో దిగేటప్పుడు మొట్టమొదటిసారిగా భూమిని నమస్కరించారు ఆ మట్టిని తీసుకుని తన ఒంటినంతటినీ రాసుకున్నారట నా తల్లి ఈ భరతమాతకు దూరమై ఎన్ని రోజులు అయ్యిందో అని చెప్పి ఆ మట్టిని తన శరీరాన్ని రాసుకున్నారు ఒక తల్లిని విడిచి దూరంగా వెళ్తే ఎలాగ ఒక పిల్లవాడు చాలా రోజుల తర్వాత మళ్ళీ అమ్మని చూస్తే అమ్మాయిని వచ్చి పరిగెత్తుకుంటూ పట్టుకుంటాడో వివేకానందుడు ఈ దేశంలో నుంచి బయటకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అంతగా విలిపించాడు అటువంటి ఈ దేశాన్ని ఒక మాతగా అతను దర్శించాడు అందుకే విదేశాల్లో వారిని అడిగారు వివేకానందులు వారిని అయ్యా మీ దేశాన్ని చాలా పేదరికంగా ఉన్నటువంటిది మరి మిగిలినటువంటి దేశాలు విలాసవంతమైనటువంటి దేశాలు ఈ రెండు దేశాలు చూసిన తర్వాత మీకేమనిపించింది అంటే వివేకానందులు వారు అంటారట ఇదివరకు నా దేశం గొప్పదని మాత్రమే నాకు తెలుసు కానీ ప్రపంచ దేశాలంతా పర్యటించి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ దేశంలో ఎగురుతున్నటువంటి ఒక ధూళికనం కూడా చాలా పవిత్రమైనదని నాకు ఇప్పుడు అనిపించిందని చెప్పి వివేకానందుల వారు ఆ ప్రపంచం యొక్క జర్నలిస్ట్ ఆ విలేకరులకు చెప్పారట అందుకే అతను అంటాడు నా దేశంలో ఒక కుక్క నిరాహారంగా ఉన్న దాని ఆకలిని తీర్చడానికి నేను ఎన్ని జన్మలైనా ఎత్తడానికి సిద్ధమే అంటారు ఈ దేశంలో ఒక కుక్క ఆకలితో బాధపడుతూ ఉన్న తన కోసం ఎన్నిసార్లైనా తన మానవుడిగా జన్మించడానికి సిద్ధమని చెప్తూ ఉంటారు వివేకానందులు అటువంటి దేశంపై ఉన్నటువంటి భక్తి దైవంపై ఉన్నటువంటి భక్తి మనకు కావాలి అంటే ఖచ్చితంగా స్వామి వివేకానందుని యొక్క రచనలు మనం చదవాలి వారి యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోగలగాలి ఒక రామకృష్ణ పరమహంస దగ్గర చేరుకొని ఒక శిష్యుడు ఎలా ఉండాలో అలాంటి విషయాల్ని తాను నేర్చుకున్నారు అందుకే మనిషి అన్నటువంటి వారు ఎక్కడ పుట్టారనేటటువంటిది కాదు ముఖ్యం ఎలా మనం పెరుగుతూ ఉన్నామనేదే ముఖ్యం ఈరోజు మనం చూడండి నీటిలో నుంచి తామర పువ్వు వస్తుంది ఇక తామర పువ్వు ఎందులో నుంచి వచ్చింది బురదలో నుంచి వచ్చింది అని దాని అడుగులో బురద ఉంటుంది మధ్యలో నీటిలో రక్తం పీల్చేటటువంటి జలగలు ఉంటాయి అందులో నాచు ఉంటుంది ఆ నీళ్ళు కూడా కొంచెం ఇంకా మురికి నీళ్ళుగా ఉండొచ్చు కానీ తామర పువ్వులో బురద ఉంటుందా తామర పువ్వుకి జలగ లాంటి రక్తం పీల్చే గుణం ఉంటుందా తామర పువ్వులో ఏమైనా మురుకు ఉంటుందా వీటన్నింటి మధ్యలోనే వచ్చింది తామర పువ్వు కానీ దానికి ఏ గుణము అటువంటి దానికి అంటలే ఈనాటి పిల్లలు నేర్చుకోగలగాలి అయ్యో చాలా చెడిపోయినటువంటి సమాజంలో లేకపోతే రకరకాలైనటువంటి వ్యసనాలతో ఉన్నటువంటి సమాజంలో మేము ఉన్నామండి ఎలాగ మేము దాని నుంచి బయటపడతాం ఒక్కసారి తామర పువ్వుని చూసి మనం నేర్చుకోవాలి దాని చుట్టూ ఇంతటి నెగటివ్ పవర్తో పనిచేస్తూ ఉన్నా వాటి మధ్యలో నుంచి ఎలా పైకొచ్చేది వికసించి మనల్ని ఆకర్షిస్తూ ఉంది సమాజంలో అటువంటి వ్యక్తులు తయారవ్వాలి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ గొప్ప విశిష్టమైనటువంటి శక్తివంతుడే ఎటు వచ్చి మనం కొంచెం చూడండి బండి స్టీరింగ్ అంటారు ఆధునిక కాలంలో మరి ఆధునికంగానే చెప్తే మనకు అర్థమవుతుంది బండి స్టీరింగ్ అనేది ఎటుపక్క తిప్పుతూ ఉంటా అటుపక్క తిరుగుతూ ఉంటుంది ఇటువైపు రావాలి అంటే అక్కడేది ఆ గంగువాడ జంక్షన్ ఏం జంక్షన్ దాన్ని అంటారు మెయిన్ రోడ్ తెంబూరి జంక్షన్ తెంబూరి జంక్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు స్టీరింగ్ ఇటు తిప్పాలి ఇటు తిప్పితేనే మనం ఈ ఊరు వస్తాం మరి ఎలా తిప్పితే తిన్నగా టెక్కల వైపుకి వెళ్ళిపోతాం బండి అనేటటువంటిది చెప్పులు నడుస్తూ ఉంటాయి ఎప్పుడు ఆగవు ఎటు వచ్చి మనం తిప్పేటటువంటి స్టీరింగ్ అనేది మన జీవితం కూడా ఆగిపోదు ఆగుతుంది ఏంటి ఇంతకుముందు ఇక్కడ మనం కూర్చోలేదు ఇప్పుడు మనం కూర్చున్నాం మరి కొద్ది సమయం తర్వాత ఇక్కడి నుంచి లేచి వెళ్తాం మళ్ళీ రోజులు ఇలాగే గడుస్తూ ఉంటాయి శరీరం అనేది పెరుగుతూ ఉంటుంది ఏది ఆగదు కాకపోతే ఈ తిరుగుతున్నటువంటి బండి ఎటువంటి వాటి వైపుకి మనం సంపర్కం చేస్తూ ఉండాలి ఎటువంటి వాటితో కలుస్తూ ఉండగలగాలి అందుకే స్వామి శివానంద సరస్వతి మహాస్వాములు వారు ఋషికేశ్ వారు మాట చెప్తారు ఆకాశంలో నుంచి పడుతున్నటువంటి వర్షం ఒకటే అది చెరువులో పడితే చెరువు నీరు అంటాం నూతులో పడితే నుయ్యి నీరు అంటాం సముద్రంలో పడితే సముద్రపు నీరు అంటాం మురికి కాలువలో పడితే మురికి నీరు అంటాం ఆకాశంలో నుంచి అన్ని రకాలైనటువంటి నీరు పడుతుంది ఏంటి ఆకాశంలో నుంచి పడే నీరు ఒక్కటే మరి ఇన్ని రకాలైనటువంటి పేర్లు ఎలాగొచ్చే ఆ నీరు ఎక్కడెక్కడ పడుతూ ఉంటే దానికి ఆ పేర్లు వస్తూ ఉన్నాయి తల్లి గర్భం నుంచి జన్మించేటటువంటి ప్రతి శిశువు ఆకాశంలో నుంచి పడుతున్న వర్షంతో సమానం వాడు ఏ ఏ రకాలైనటువంటి గుణాలతో కలుస్తూ ఉంటాడో ఆ మనిషికి ఆయా పేర్లు వస్తూ ఉంటాయి ఒక వ్యక్తి బాగా చదువుకొని పోలీసు వృత్తిలో చేరాడు అనుకోండి వాడిని ఏమంటాం పోలీసు వాడు అంటాం ఇంకోటి డాక్టర్ వైపుకు వెళ్ళాడు అనుకోండి డాక్టర్ అంటాం రాజకీయంలో చేరితే రాజకీయ నాయకుడు అంటాం వ్యవసాయం చేస్తూ ఉంటే రైతు అంటాం దొంగల్లో చేరితే దొంగ అంటాం నిజానికి తల్లి గర్భంలో నుంచి ఇన్ని రకాలైనటువంటి గుణాలు పుట్టలే ఆకాశంలో నుంచి పడే వర్షం ఒక్కటే తల్లి గర్భంలో నుంచి జన్మించే శిశువులందరూ ఒక్కటే ఎటుొచ్చి మనం ఆ ఉన్నతమైనటువంటి సాంగత్యం వైపుకు తీసుకువెళ్ళాలి దానికి విశేషమైనటువంటి విలువ ఉంటుంది ఈ పువ్వులో ఏదో ఒక చిన్న పురుగు ఉందనుకోండి కానీ ఈ పువ్వుతో కలవటం వలన ఆ పురుగు కూడా ఈరోజు ఈ టేబుల్ పైకి వచ్చింది అవునా కాదు పురుగుకి ఎందుకు అంతటి విలువ వచ్చింది ఈ పువ్వుతో స్నేహం చేసి ఉంది కాబట్టి చూసారా ఒక పువ్వుతో స్నేహించేయటం వల్ల పురుగుకే అంతటి విలువ వస్తే ఇక మంచితో స్నేహించేసే మనకెంత విలువ పెరుగుతుంది అందుకే నిరంతరం మంచి విషయాల వైపుకు మనం ఆసక్తి కలిగించగలగాలి నిరంతరం అంటే మన శరీరం అని నాకు ఒకసారి ఒక స్టూడెంట్ అడిగాడు ఇంటర్మీడియట్ స్టూడెంట్ మేషారు మీరు క్లాసులో చెప్పేటటువంటి ప్రతి విషయం వినాలనిపిస్తూ ఉందండి మీరు ఎలాంటి పుస్తకాలు చదువుతూ ఉన్నారండి ఏ పుస్తకం చదువుతూ ఉన్నారని అడిగారు ఆ ఫోన్ చేసి మరి వాడికి ఏమో అందరిలో అడగడానికి ఇబ్బంది నేనన్నాను ఎందుకయ్యా ఫోన్లో చెప్పటం రేపు హాయిగా నేను క్లాస్లోనే చెప్తాను చాలా మంచి ప్రశ్న అడిగావు ఇది మిగతా వాళ్ళందరికీ కూడా తెలిస్తే మంచిది అని చెప్పి ఆ తర్వాత రోజు క్లాసులో చెప్పాను వాడు చెప్పేటటువంటి ప్రశ్నను చెప్పి మాట్లాడేటటువంటి ప్రతి మాట వినాలనేటటువంటి మాటని ఎలా మీరు మాట్లాడగలుగుతూ ఉన్నారండి అని వీడు అడిగాడు దానికి సమాధానం ఏంటో తెలుసా అని చెప్పి ఆ అబ్బాయికి నిల్చోబెట్టి చాలా మంచి ప్రశ్న వేశాడని నీకు నేను ఒక ఐదు డజన్ల వైట్ పేపర్స్ బుక్స్ని ఒకటి ఇస్తాను తెల్ల కాగితాలు ఒక ఐదు డజన్ల తెల్ల కాగితాల పుస్తకాన్ని నీ చేతికిచ్చి నీ చేతిలో దాన్ని పట్టుకొని ఇప్పుడు నేను అందులో మొదటి పేపర్ తీయమన్నా చివరి పేపర్ తీయమన్నా మధ్యలో ఉన్న పేపర్ తీయమన్నా రాత్రి తీయమన్నా పగలు తీయమన్నా కళ్ళు మూసి తీయమన్నా కళ్ళు తెరిచి తీసుకున్న అందులో నుంచి వచ్చేది తెల్ల కాగితమే కానీ ఇంకొక చిత్తు కాగితం రాదు కారణం ఏంటి చేతిలో ఉన్నవన్నీ తెల్ల కాగితాలు పుస్తకం కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో ఎటువైపు ఎడం చేత్తో తీసినా కుడి చేత్తో తీసినా చెప్పి ఎలా తీసినా అందులో నుంచి వైట్ పేపరే వస్తుంది ఇంకొక పేపర్ రాదు నిరంతరం మంచి పుస్తకాలని మనం చదువుకుంటూ మంచి వ్యక్తులతోనే మనం తిరుగుతూ మంచి విషయాల్ని మనం గ్రహిస్తూ మంచి మాటల్ని మనం మాట్లాడుతూ మంచి విషయాలని మనం ప్రస్తావన చేస్తూ ఉంటే నువ్వు మాడే ప్రతి మాట కూడా విలువైనదిగానే మారిపోతూ ఉంటుంది దీనికి వీరు వారు అని అతీతమనేటటువంటిది ఏమీ లేదు సాధన చేయమురా నరుడా సాధ్యము కా అనేది లేదు అందులో దానికి ప్రధానంగా స్త్రీలని పురుషులని వీరని వారని ఎటువంటి తారతమ్యం అనేటటువంటిది లేదు ప్రజ్ఞ అనేటటువంటిది ఉంటే ఆ జ్ఞానం నహి జ్ఞానే సదృశ్యం పవిత్రమిహ విద్యతే భగవద్గీత మనకి చెప్తుంది ఈ ప్రపంచంలో జ్ఞానం కంటే గొప్పదైనటువంటిది మరొక్కటి ఏదీ లేదు అటువంటి జ్ఞానాన్ని సంపాదించడానికి ఇలాంటి వేదిక ఇటువంటి వివేకానందుల యొక్క జన్మదిన నాడు పెద్దలు ఇది చేయటం చాలా సంతోషదాయకం మీరు కూడా రే పొద్దున్న బాగా చదివి మీ మీ వృత్తుల్లో స్థిరంగా స్థిరపడినటువంటి సందర్భంలో ఇటువంటి కార్యక్రమాల్ని మీరు బాధ్యత వహించుకొని ముందుకు తీసుకువెళ్ళగలగాలి అందుకే ఈనాటి కార్యక్రమంలో ప్రధానంగా ఈ పిల్లల్ని ముందుగా ఏర్పాటు చేయటంలో అది అందులో ఉన్నటువంటి విషయం ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇంకా పెద్దలు అంతమంది ఉన్నారు కాబట్టి అందరికీ మనకి ఆమోదయోగ్యమైనటువంటి ఒక విషయం భగవంతుడు ఏది మనకి అవసరమో దాన్ని అందిస్తూ ఉంటాడు ఎటొచ్చి దాన్ని మనం తెలుసుకోలేకపోతూ ఉంటాం ఇది అందివ్వలేదని చెప్పేసి ఇంకా మనిషి రకరకాలుగా బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు చూడండి చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారు వారికి ఏమి అక్కడ కొత్త బ్లేడ్లు ప్యాకెట్ ఉంది ఆ ప్యాకెట్ ఆ బ్లేడ్లు తీసి వారు అందులో ఉన్నటువంటి పేపర్లని తీసి ఆడుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు చేంజ్ చేస్తారు వెంటనే దాన్ని తీసి వారికి అందనటువంటి ప్రదేశంలో పెడతారు కానీ ఈ పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు అయ్యో నేను ఆడుకుంటున్నటువంటివి మా నాన్న తీసాడో మా అన్నయ్య తీసాడో మా పెద్దవాళ్ళు తీసారా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు కానీ నిజానికి ఏమిటంటే వాటితో ఆడుకుంటే వాడికి ఏంటి ప్రమాదమో ఆ పెద్దవాళ్ళకి తెలుసు అలాగే భగవంతుడు అన్నటువంటి వాడు నీకు ఏది అవసరమో దాన్ని అందిస్తూనే ఉంటాడు దాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఒకసారి ఏం జరిగిందంటే ఒక భార్యాభర్తలు ఉండేవారు వారు చాలా పేదరికంలో ఉన్నారు పేదరికంలో ఎంత పేదరికం అంటే తినడానికి కూడా సరైనటువంటి భోజనం లేనటువంటి రోజులు వాడికి గెలిచే ఏమిటది రెండు రోజులు అయ్యింది ఏమీ తినడానికి లేదు ఇలాగేమిటని చెప్పేసి ఇద్దరు పాపం బాధపడుతూ ఉన్నారు ఆశ్చర్యం ఏంటంటే ఏమిటి భగవంతుడికి ప్రార్థిస్తూ ఉన్నారు ఇంతలో అటువైపు యాత్రికులు వెళ్తూ వారు తినేసిన తర్వాత ఇంకా మిగిలినటువంటి ఒక ఒకటి ఉన్నాం వాళ్ళిద్దరూ భార్యాభర్తలకు ఇచ్చారు వారేమో ఎంత గొప్ప భాగ్యం రెండు రోజుల నుంచి ఎటువంటి భోజనం లేదు ఇంతటి పేదరికంలో ఉన్నావు అని ఇప్పుడు సరిగ్గా ఈ రొట్టె దొరికిందని చెప్పి దానిని ఒక పాత్రలో పెట్టి శుభ్రంగా దాని మీద మూతను వేసి ఆ పాత్ర అక్కడ పెట్టారు శుభ్రంగా కాలువ చేతులు కడుక్కొని వచ్చి దాన్ని తిందామని చెప్పి ఏం జరిగిందంటే ఇంతలో ఒక బక్క చిక్కినటువంటి ఒక సన్యాసి వచ్చాడు బాబు నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏదైనా ఇవ్వరా అని వీరేం చేశాడు ఉంది ఆ రొట్టి ఆ భర్త కొంచెం ధార్మికుడు అదేమిటంటే ఇందాక మేషారు చెప్పారు ఇవ్వాలనేటటువంటి గుణం ఉన్నవాడు పది బాబా బాబావారట లేదు వీడి దగ్గర నుంచి నాకు వంద రూపాయలు కావాలంటే వాడి దగ్గర నుంచి వంద రూపాయలు ఎలాగైనా అతను హుండీలో పడించే విధంగా చేస్తారట వెయ్యి రూపాయలు మన పాకెట్లో ఉన్న భగవంతుడు వీడి సొమ్ము నాకు అక్కర్లేదు అంటే అది భగవంతుడి దగ్గరికి చేరదట ఎవరు మేషర్ మేషర్ చాలా అందుకే నాకు సాధారణంగా సత్సంగాలు జరిగేటటువంటి సమయాల్లో సత్సంగం జరగడానికి ముందు దాన్ని ఏర్పాటు చేసేటటువంటి వ్యక్తులతో ఓ పది నిమిషాలు పావు గంట కూర్చోవడం అంటే నాకు చాలా సరదాగా ఉంటాయి ఎందుకంటే నేను మాట్లాడుతూ ఉన్నానని నేను ఒక్కడనే గొప్పవాడిని కాదు ఇక్కడ అంతమంది పెద్దలు గురువులు లాంటి వారు ఉన్నారు విశేషంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి ఆ జ్ఞానం అనేటటువంటిది ఉంటుంది సరే మొత్తం పైన మీరు ఇక్కడ భర్త ఏం చేశారంటే ఉన్న ఒకే ఒక రొట్టు ఉందా ఈ ఇంత సన్యాసి ఎంత ఆకలితో అంటూ ఉన్నాడని చెప్పి ఆ రొట్టెని తీసి సన్యాసికి ఇచ్చాడు సన్యాసి దాన్ని తినేసి నీళ్ళు తాగి వెళ్ళాడు ఏమో ఏమిటండి ఇలాంటి సమయంలో కూడా మీకు ఈ దాన ధర్మాలైనా అసలే రెండు రోజుల నుంచి తినడానికి లేదు గొప్ప పని చేశారు అని గబగబ ఆ చిన్నది ఒకటే మట్టి కడవ దాన్ని పట్టుకొని ఇంటి లోపల పెట్టేయడానికి చూస్తుంటే ఆశ్చర్యం దాని లోపల ఇంకొక రొట్టె ఉంది భార్య అందు ఏమండి అతను ఇచ్చింది మనకు ఒకే రొట్టె ఆ రొట్టె మనం సన్యాసికి ఇచ్చేసాం మళ్ళీ ఇందులో ఇంకొక రొట్టె ఉంది అని చెప్పింది భర్త అన్నాడు భగవంతుడు లేలో దానికి ఏం చేస్తాం శుభ్రంగా తీసి తినొచ్చు అని చెప్పి ఆ రొట్టెని తీసి ఇద్దరూ రెండు ముక్కలు చేసి తిందామన్నటువంటి సమయంలో మరొక రొట్టె అందులో మళ్ళీ కనిపించింది ఏమండి ఇంకొక రొట్టె ఉందండి మరి ఇంకేమిటి మహద్భాగ్యం ఆ వచ్చినటువంటి స్వామీజీ ఎవరు మహాత్ముడిలో ఉన్నారు ఒకటి నేను ఒకటి తినుకుందామని చెప్పి భార్య ఒకటి భర్త ఒకటి ఇద్దరు హాయిగా తిని నీళ్లు తాగి దాన్ని ఉంచాలని చూస్తే మరొక రొట్టె అందులో ఉంది ఏమండి మరో రొట్టె అందులో ఉంది మరింకేంటి ఆ రోజు నుంచి వారికి ఆకలి అంటూ లేదు ఇంకొక విషయం ఏంటంటే అందులో నుంచి ఎంత తీస్తూ ఉన్నా ఇంకొక రొట్టె అందులో పుడుతూనే ఉంది వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే ఎక్కడో ఒకరు ఆకలితో ఉన్నారనుకోండి ఇప్పుడు వారికి ఆ రొట్టిని తీసిస్తూ ఉన్నారు చూసారా వీరికి ఆకలి బాధ ఉన్నటువంటి వాడు అన్నదానం కూడా చేయగలిగేటటువంటి సామర్థ్యం భగవంతుడు ఇచ్చేస్తాడండి వీడిప్పుడు అంటే ఆ భగవంతుడిపై ఆ విశ్వాసం అనేది ఉండాలి వచ్చిన వాడు అతిథి దేవోభవా అని అంటారు ఎంత ఆకలితో వచ్చాడు ఆ స్వామీజీ అని చెప్పి అతనికి ఇచ్చేశారు ఇప్పుడు ఏం చేశారు అంతటి ఆకలితో ఉన్నవారు వారికి అసలు ఇంకా ఆకలి గురించి అసలు ప్రశ్నే లేదు పైగా వీరు ఇతరుల యొక్క ఆకలిని తీరుస్తూ ఉన్నారు ఆశ్చర్యం కొద్ది రోజులు గడిచాక భార్య ఏమందంటే ఏమండి ఎప్పుడు చూస్తే ఈ రొట్టెలు ఇలాగ మనం సర్దుకొనే ఉన్నాం ఏమో ఒక రొట్టెకి ఒక పావలా తీసుకుంటే ఎలా ఉంటుంది మనం కొంత కూడబెట్టినట్టు ఉంటుంది కదా అని భార్య చెప్పింది మరి చెప్పులోని రాయి చెవిలోని జోరయగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరి ఇంతెంత కాదయ్య వేమన గారు ఒక మాటను ఉన్నారు మరి విన్నాడు భార్య యొక్క మాట విని అందులో నుంచి ఆ రొట్టెని తీసి ఎవరికో ఒకరికి ఇస్తూ వారి దగ్గర నుంచి పావలని పుచ్చుకున్నాడు పావల ఎప్పుడైతే చేతిలో పడిందో ఈ పాత్రలు ఉన్నటువంటి రొట్టె మాయమైపోయింది మరి రాలేదు సరే ఇంతవరకు వారికి ఆకలి తీర్చినటువంటిది ఎదుటివారికి ఆకలి తీర్చగలిగినటువంటి శక్తినిచ్చినది ఈరోజు మళ్ళీ వారికి లేమనేది ఏర్పడింది విషయం మనకేమి నేర్పించిందంటే భగవంతుడు నీకు ఏది కావాలో దాన్ని ఇస్తూనే ఉంటాడు ఎటొచ్చి దానిని మనం తెలుసుకోలేక ఇంకా ఏదో కావాలి ఇంక ఏదో సాధించాలని చెప్పి ఉన్నది మనం పోగొట్టుకుంటూ ఉంటాం ఈ యదార్థమైనటువంటి సత్యాన్ని తెలుసుకోగలగాలి భగవంతుడు అన్నటువంటి వాడు అనంతమైనటువంటి శక్తి స్వరూపం అతను నడిపిస్తూ ఉన్నటువంటి ఈ నాటకం అనేటటువంటిది మనం ఊహించలేం మనం అనుకుంటాం కదా ఇదేం ఇలా జరిగింది అదేం అలా జరిగింది అని చెప్పి మనకు ఒకసారి ఒకటి చెప్తూ ఉంటారు ఏమంటే ఒక వ్యక్తి ఇలాగ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఒక అరణ్యంలోకి వెళ్తూ ఉంటే ఒక స్వామీజీ యొక్క ఆశ్రమం కనిపించింది ఆశ్రమం పక్కనే ఒక నుయ్యి ఉంది ఇతను కొంచెం దాహం వేసింది చాలా దూరం నుంచి నడిచి వచ్చానని ఆ నుయ్యి దగ్గరికి వెళ్ళి నీళ్లు త్రాగాడు నీళ్లు త్రాగి తిరిగి అన్నటువంటి సమయంలో అతను పట్టుకొచ్చేటటువంటి ఒక ధనం మూట అక్కడ జారి పడిపోయింది అతను చూడలే అతను వెళ్ళిపోయిన తర్వాత మరికొంత సమయానికి ఆ దారిలో నుంచి రెండో వ్యక్తి వచ్చాడు అతనికి దాహం వేసి నీ దగ్గరికి వెళ్ళాడు నీళ్లు త్రాగాక అతనికి దొరికింది ఆ మూట అతనేమో దాన్ని తీసుకొని తన దారితో అను పోయాడు మరికొద్ది సమయానికి మూడో వ్యక్తి ఒకడు వచ్చాడు అతనికి కూడా దాహం వేసి ఆ నుయ్యి దగ్గరికి వెళ్ళాడు ఏదో నుయ్యి దగ్గరికి వెళ్ళాడు నీళ్లు త్రాగుతూ ఉన్నాడు మొదట ధనం కోల్పోయినటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చాడు నా ధనం మూట అక్కడ కనిపించలేదు వెదుకుతూ వచ్చి తిన్నగా నుయ్యి దగ్గరికి చేరాడు ఈ వ్యక్తి కనిపించాడు యా నేను ఎక్కడికి వచ్చినంత వరకు నా ధనం మూట ఉన్ను ఇక్కడే పడిపోయింది అది నీకు దొరుకుంటుంది ఇవ్వు అంటాడు వీడంటాడు వలేవాడులో ఉన్నావు నాకేంటి ధనం మూట ఏమీ దొరకలేదు అలాంటి వట్టి అబద్దాలు ఏంటి చెప్తూ ఉన్నావని చెప్పేసి అంటాడు వీడు వీడంటాడు నువ్వే దొరికి ఎక్కడో దాచిపెట్టున్నో ఇవ్వటం లేదని చెప్పి ఆ ధనం పోయిందని కోపంతో అక్కడ పక్కన ఉన్నటువంటి ఒక కర్రతో ఇలా కొడతాడు అది సరిగ్గా వాడికి తలకి తగిలి దెబ్బకి చస్తాడు అక్కడ వాడు ఎప్పుడైతే వాడు అలా మరణించాడో ఆశ్రమంలో ఉన్నటువంటి స్వామీజీ వీటన్నింటిని చూస్తూ ఒక్కసారి ఆశ్చర్యపోయి హే భగవాన్ అని కేకేశాడు వెంటనే భగవంతుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు ఏంటి భక్త ఎంత అదిరిపోయి నన్ను కేకేశావు స్వామి ఏమిటి నీ పరిపాలన ధనం పోగొట్టుకుందేమో వాడు దొరికిన వాడేమో పక్క నుంచి మెల్లగా వెళ్ళిపోయాడు ఈ నిష్కారణంగా ఈ మూడో వ్యక్తి ఎందుకు వీడి చేత మరణించాడు ఇదేనాన్ని ఈ పరిపాలన అని అప్పుడు భగవంతుడు చెప్పాడు నాయన నువ్వు సాధారణమైనటువంటి మాంసపు నేత్రాలతో చూస్తూ ఉన్నావు అసలైన రహస్యాన్ని నేను చెప్తాను విను ఎవరైతే ముందు ధనం పట్టుకొని వచ్చాడో ఆ ధనం తన తండ్రి అన్యాయంగా సంపాదించినటువంటి ధనం ఒకడిని మోసం చేసి తన తండ్రి సంపాదించాడు ఆ రోజు తండ్రి తెలివితేటలతో అయితే సంపాదించేశాడు కానీ వాడి దగ్గర ఉండడానికి వీల్లేదు వాడి కొడుకు కూడా దాన్ని అనుభవించడానికి వీల్లేదు అందుకే వాడి దగ్గర నుంచి నేలపడింది మరి రెండో వాడికి ఎందుకు దొరికింది అని అంటావా రెండో వాడి తండ్రి దగ్గర అది సత్కరించబడింది అక్కడి నుంచి అది తస్కరింపబడింది వాడి దగ్గర నుంచి దొంగతనం చేయటం జరిగింది ఆ తన తండ్రి అంత ధార్మికంగా కష్టార్జితంగా సంపాదించినటువంటి ఆ ధనం ఆ రోజైతే పోయింది కానీ వాడి కష్టం మాత్రం వృధా కాదు అందుకే వాడి కుమారుడి దగ్గరికి అది చేరుకోవాలి జీవుడతి కంపిత నేగుచుండ నేగుచుండవో నాయనా నటంచు నిజ నందిని నందును లేడ్చురు కానీ వెంట రారు కదా చేసిన పాపము పుణ్యము తప్ప మనిషికి అనుసరించేది ఏది అంటే చేసేటటువంటి పాపము పుణ్యము ఈ రెండు మనల్ని అనుసరిస్తూ ఉంటాయి భార్య బిడ్డలు ఆస్తుపాస్తులు ఇవన్నీ మనల్ని అనుసరించేవి అవి మనల్ని అనుసరిస్తూ ఉంటాయి అందుకే ఇక్కడికి స్వామీజీకి చెప్తూ ఉన్నాడు భగవంతుడు రెండో వాడు తండ్రి ఆ రోజు కష్టార్జితంగా సంపాదించిన పాపం తండ్రి మరణించాడు ఈరోజు వాడి కొడుక్కి దానిపైన హక్కు ఉంది అందుకది వాడి దగ్గరికి చేరింది ఇక మూడో వాడు ఎందుకు ఇక్కడ మరణించాడంటే వీడు ఒక దూరపు ప్రాంతంలో ఒకడిని చంపేసి అక్కడి నుంచి తప్పించుకొని తిరుగుతూ ఈ ప్రాంతంలో నాకెవడూ గుర్తుపట్టలేడు కదా నాకేమి నా ప్రాణానికి ఏమి హాని లేదని చెప్పేసి వీడు తిరుగుతూ ఉన్నాడు అందుకే వాడి చేత వీడికి చంపించాను అన్నారు సరే ఇది భగవంతుడి యొక్క లీల మనం సాధారణంగా మనం చూస్తూ ఉంటే అదేమిటి అలా జరిగింది ఇదేమిటి ఇలా జరిగింది అని మనం అంటూ ఉంటాం కానీ భగవంతుడి యొక్క దృష్టిలో మనం నాలుగుతో మాట్లాడుతూ ఉంటాం భగవంతుడికి ఒక ప్రణాళిక అనేటటువంటిది ఉంటుంది ఆ ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంటుంది అటువంటి ప్రణాళికలో మనం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి భగవంతుడికి మనం ప్రార్థించగలగాలి ఓ భగవంతుడా నీ యొక్క సేవలో నన్ను కూడా వినియోగించు మీకు ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని చెప్తాను చూడండి మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే లోపల నిర్మలమైనటువంటి భావనతో భగవంతుణ్ణి మనం స్మరించుకుంటూ మనం బయలుదేరితే బయట మనం చేసే ప్రతి పని భగవంతుడి యొక్క ఆరాధనగా మారిపోతుంది అది భక్తిగా మారిపోతుంది ఎటొచ్చి మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే ఆ భగవంతుణ్ణి మనం స్మరించుకుంటూ బయలుదేరాలి జగద్గురు శంకరాచార్యులు వారంటారు ఆత్మాత్వం గిరిజ మతి పరిజన ప్రాణ శరీరం గృహం సంచార పదయో ప్రదక్షిణ నిద్ర సమాధి స్థితి యద్యత్ కర్మ కరోతి తద్ధిలం శంభో తవారాధనం ఓ శంకర నేను చేసేటటువంటి ప్రతి పని నీకు ఆరాధనగా మారిపోవాలంటాడు నేను మాట్లాడుతున్నటువంటి మాటలు నీకు స్తోత్రాలుగా మారిపోవాలంటాడు నేను వేస్తున్నటువంటి అడుగులు నీ యొక్క గుడికి ప్రదక్షిణలుగా మారిపోవాలని అంటాడు నా శరీరంలో ఆత్మనేటటువంటి రూపంలో శంకర నువ్వు ఉన్నావు ఈ శరీరమే నీకు గృహంగా నేను భావిస్తూ ఉన్నాను అని భగవత్పాదులంతటి వారే అలా మాట్లాడుతూ ఉంటే ఇక మనలాంటి వాళ్ళం ఎలాగా అందుకే నిరంతరం భగవంతుని మనస్సులో అలా స్మరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి అటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి భాగంగానే ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు అందులో ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం స్వీకరించగలగాలి ప్రధానంగా భగవంతుడు దేనిని చూస్తూ ఉంటాడంటే మనలో ఉన్నటువంటి ఆ నిజమైనటువంటి ఆ సారాన్ని చూస్తాడు మనకి ఎంత ఉందన్నది కాదు మీరు కొంచెం బాగా సీరియస్గా వింటే ఒక్క మాట చెప్తే బాగా పట్టుకుంటారు తర్వాత మా మిత్రులు మాట్లాడే మాటకి అది చాలా దగ్గర పోలికలు ఉంటాయి ఒకసారి ఏం జరిగిందంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఒక దగ్గరికి ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఇలాగ ఒక ఊరు దగ్గరికి వచ్చేటప్పటికి చీకటి పడింది చీకటి పడింది కదా ఎక్కడ ఉంటామంటే ఊరి చివర ఒక మండపం లాంటిది కనిపించింది ఆ మండపం మీద ఇద్దరు వ్యక్తులు కూర్చుంటారు ఒకటి పేరు రామయ్య ఇంకొకటి పేరు సోమయ్య ఈ రామయ్య సోమయ్య ఇద్దరు మండపం మీద ఎప్పుడైతే కూర్చున్నారో మరికొద్ది సమయానికి ఏమైందంటే ఆ దారిలో నుంచే ఇంకొక వ్యక్తి వచ్చాడు వాడు పాపం అక్కడ వచ్చి నిలబడి చూస్తూ ఉన్నాడు అందులో రామయ్య అన్నాడు ఏమయ్య అలా చూస్తూ ఉన్నావంటే నేను ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటూ ఉన్నాను చీకటి పడింది మరి ఇక్కడ ఎక్కడో ఉండాలనుకుంటూ ఉన్నాను చూస్తే మీరు ఇద్దరు ఉన్నారు దానికేం బంగారం నువ్వు కూడా వచ్చి పడుకోవచ్చు ఈ మండపం పైన అని చెప్పి ఇంతకు మీరెవరంటే నా పేరు కృష్ణయ్య అన్నాడు సరే రామయ్య స్వామయ్య మిత్రులతో పాటు ఇంకొకటి వచ్చాడు కొత్తగా కృష్ణయ్య ఇప్పుడు ఏమైందంటే చీకటి పడింది భోజనం చేసి పడుకోవాలి వారు రామయ్య స్వామయ్య ఇద్దరు ఏం చేశారంటే మరి ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి వారు సంచిలో నుంచి బాక్సులు తీశారు టిఫిన్ బాక్సులు లాంటివి అందులో ఏమున్నాయి రామయ్య బాక్సులో ఐదు రొట్టెలు ఉన్నాయి సోమయ్య బాక్సులేమో ఏమో ఒక మూడు రొట్టెలు ఉన్నాయి తీశారు తీసేసి ఇద్దరు తిందామంటే పక్కన కృష్ణయ్య ఉన్నాడు ఒరే నీ దగ్గర మూడు ఉన్నాయి నా దగ్గర ఐదు ఉన్నాయి అన్నాడు రామయ్య మరి మొత్తం కలిపితే ఎనిమిది ఉన్నాయి మనం చూస్తే ముగ్గురం ఉన్నాం ఎలా సర్దుకుంటాం ఈ ఎనిమిది అలాగని చెప్పేసి అతనికి ఇవ్వకుండా మనం తినలేం ఒకవేళ ముగ్గురం ఒకే దగ్గర కూర్చొని మనం ఎక్కువ అతనికి తక్కువ తినలేం ఏంటి తినేటప్పుడు కూడా పక్షపాత బుద్ధితో వీడు నలుగురు ఒక దగ్గర కూర్చున్నారంటే సరిగ్గా కూర చారు అందరూ పెట్టుకుంటారు కానీ వీడు మావాడు కొంచెం కొంచెం అన్నమే వీడి పరాయి వాడు తక్కువే అని అంటారేంటి అది ఎంత హీనంగా ఉంటుంది రామయ్య అన్నాడు గొప్ప చిక్కులో పడ్డం మన దగ్గర ఉండేవి ఎనిమిది ఉన్న ముగ్గురం ఎలా దీన్ని సర్దుకోవడం అని సోమయ్యతో మాట్లాడుతూ ఉంటే కృష్ణయ్య మెల్లగా విన్నాడు ఏంటయ్యం మీ ఇద్దరే గుసగుసలాడుకుంటూ ఉన్నారు నాకు చెప్పటం లేదు అవి ఏమీ లేదు మా దగ్గర ఎనిమిది రొట్టెలు ఉన్నాయి నా దగ్గర ఐదు ఉన్నాయి మా వాడి దగ్గర మూడు ఉన్నాయి మరి మనం ముగ్గురు ఉన్నాం కదా ఎలా సర్దుకోవడం అని మాకు అర్థం కావటం లేదు అందుకే కృష్ణయ్య అన్నాడు దానికేంటి మీరు మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకున్నట్టయితే ఒక రొట్టెకి మూడు మొక్కలు చేయండి ఎనిమిది రొట్టెలు అంటున్నారు ఇరవై నాలుగు మొక్కలు అవుతాయి మనిషి వేసి మొక్కలు ముగ్గురుని తినేయవచ్చు కదా అని అన్నాడు రామయ్య స్వామి ఇద్దరు చూసుకున్నారు ఓవర్ నాయనో కృష్ణయ్య బా తెలివైనలా ఉన్నాడు ఎంతసేపు మనకు ఆలోచిస్తే ఇలాంటి ఆలోచన మనకి రాలేదు బాగానే ఉంది అని చెప్పి మొత్తం పైన ఒక రొట్టి మూడు ముక్కలు చెప్పున్న ఎనిమిది రొట్టెలు ఇరవై నాలుగు ముక్కలు చేశారు శుభ్రంగా ఎనిమిది వేసి ముక్కలు తిన్నారు నీళ్ళు తాగారు పడుకున్నారు వేకువజామునే కృష్ణ ఎన్నడయ్యా నాకు కొంచెం పని ఉంది వేగం వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతూ మరి రాత్రి మీరు నాకు ఆకలి తీర్చారు నా దగ్గర ఏముంది ఏమీ ఇవ్వలేను కానీ ఇదిగో ఉంది అని చెప్పి ఒక చిన్న సంచితో ఆ రామయ్య సోమయ్యకి ఇద్దరికి ఇచ్చారు ఆ చీకటి చీకటి కానీ కృష్ణయ్య వెళ్ళిపోయారు స్వామయ్య ఏమో ఆ సంచిని ఇలా అందుకొని చూశాడు చూస్తే మెరుస్తున్నటువంటి బంగారుపు నాణేలు ఉన్నాయి అందులో ఏం చేశాడంటే మండపం మీద ఇలా వేసాడు వేసి చూస్తే ఎనిమిది బంగారుపు నాణేలు రామయ్య స్వామయ్య ఇద్దరు గొప్ప ఆనందపడ్డారు ఏమిట్రా రొట్టె మొక్కలు ఇస్తే మనకు బంగారుపు నాణేలు ఇచ్చాడు అని చెప్పి అనుకొని స్వామయ్య ఏం చేశాడు ఆ ఎనిమిది బంగారుపు నాణ్యాలని నాలుగటు నాలుగు ఇటు పెట్టాడు అంటే నాలుగు రామయ్యకి నాలుగు స్వామయ్యకి చెప్పి ఇదిగో నువ్వు నాలుగు తీసుకో నేను నాలుగు తీసుకుందామని దానికి స్వామయ్య అన్నాడు అవురా రొట్టెలు మనకిస్తే వాడు ఇచ్చాడు కదా బంగారుపు నాణ్యాలు ఐదు రొట్టెలు ఇచ్చిన నాకు నాలుగే మూడు రొట్టెలు తెచ్చిన నీకు నాలుగేనా అన్నాడు సరే ఎంతవరకు స్నేహితులుగా ఉన్నవారు రూపాయి రూపాయి నువ్వేం చేస్తావంటే అన్నదమ్ముల మధ్య సిచ్చి పెడతాను భార్యా బిడ్డల్ని వేరు చేస్తాను మిత్రుల్ని శత్రువులుగా చేస్తాను ధనంతో చాలా పెద్ద చికాకు మహాభారతం అందుకే మనకు చెప్పింది ఈ లోకంలో నాలుగు విషయాలు ఎందుకు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అంటే ఏదో పాండవులు కౌరవుల్ని చంపారు లేకపోతే రాముడు లక్ష్మణుడు సీతకు తీసుకుపోయాడు అంత లోపల సారం ఒకటి ఉంటాయి మహాభారతం మనకి నేర్పించింది ఏంటంటే నాలుగు విషయాలు ఎందుకు చాలా జాగ్రత్తగా ఉండాలట మొట్టమొదటి ఏది అంటే ధనం రెండవది స్త్రీ మూడు అధికారం నాలుగు అహంకారం మున్సిపాలిటీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఏ ఒక్క కేసు ఫైల్ మనం తిరగేసినా లాస్ట్లో ఉన్నటువంటి కారణాలు ఈ నాలుగే ఉంటాయి అయితే అది ఒక ధనం కోసమైనా దెబ్బలాటు ఉంటుంది లేదా ఒక స్త్రీ వలనైనా అది దెబ్బలాటు ఉంటుంది ఈ రెండు కాకపోతే అధికారం కోసమైనా ఉంటాయి ఇది కాకపోతే అహంకారం నేనేం తక్కువ అంటే నేనేం తక్కువ అందుకే ఈ నాలుగు విషయాలు ఎందే మాత్రమే లోకంలో దెబ్బలాట్లు వస్తూ ఉంటాయి అని చెప్పి మహాభారతం మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చింది అయ్యా ఇవి తెలుసుకోవడం అందుకే మనకేమిటంటే భగవద్గీత మహాభారతం రామాయణాలు ఇంటి ముందులా పూజా మందిరంలో పెట్టేసి దీపం వెలిగించడానికి కాదు మన జీవితం అనేటటువంటి చీకటి దారికి ఒక దీపాలను ఇవి చూపిస్తాయి ఆ అనేటటువంటివి సరే ఇక్కడ మొత్తం పైన మిత్రులుగా ఉన్నవారు ఇలాగ వీరు మారారా అయ్యా నాకు కొంచెం మీరు సమయం చెప్తారా ఎంత సమయానికి ఆపాలి అనేటటువంటిదా ఏడిప అవుతుంది సరే ఓకే ధన్యవాదాలు సరే అయితే నేను కొంచెం వేగం వేగం చెప్తాను అయితే విషయం ఏంటంటే మొత్తం పైన ఇప్పుడు ఏమైంది ఇద్దరు స్నేహితులు ఎలాగ అనుకున్నారా అనుకొని వాళ్ళిద్దరికి ఇంకా పడటం లేదు కాదు కాదు నేను ఎక్కువ ఇచ్చాను కాబట్టి నాకు ఎక్కువ బంగారు నాణేలు కావాలి అని రామయ్య అంటాడు సామయ్య ఏమో అలాగంటాడు వీళ్ళిద్దరు తగువు కాస్త ఎక్కడికి వెళ్ళిందంటే రాజుగారి దగ్గరికి వెళ్ళింది రాజుకి కూడా ఏంటి అంతుపాట్లే ఇదేమిటిది ఇలాగా ఉంది ఎవరికి నేను ఎలాగ సర్దుకోవాలి ఏంటని చెప్పి రాజు ఏమన్నాడు వాయిదా వేశాడు రేపు తెల్లవారు చెప్తాను అన్నాడు రాత్రి ఆలోచిస్తూ ఉన్నాడు అలా ఆలోచిస్తూ ఉన్నటువంటి తరుణంలో అలాగా ఆలోచిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఏం జరిగిందంటే రాజుగారికి రాత్రి కలొచ్చింది రాజుగారికి రాత్రి ఏమిటి వచ్చిందంటే భగవంతుడు వచ్చాడు కలలోకి భగవంతుడు కలలోకి వచ్చి ఏం చెప్పాడంటే నువ్వు రేపు తెల్లవారి ఏం తీర్పిస్తావు అన్నాడు రాజు అన్నాడు అదే నాకు సరిగ్గా అర్థం అవడం లేదు కానీ వాడు ఐదు రొట్లు ఇచ్చాడు కాబట్టి వా రామయ్యకి ఐదు వీడు మూడు తెచ్చాడు కాబట్టి మూడు ఇచ్చేస్తాను అనుకున్నాను రాజు అన్నాడు నువ్వు ఎలా పరిపాలిస్తున్నావు రాజ్యాన్ని అలా కాదు నేను చెప్పినట్టు నువ్వు పరి దాన్ని పరిష్కరించు అన్నాడు భగవంతుడు ఏదో చెప్పాడు రేపు తెల్లవారి తీర్పు కోసం అని చెప్పి ప్రజలంతమంది అక్కడికి చేరుతూ ఉన్న రాజు ఎలాంటి తీర్పిస్తాడని చెప్పి వాళ్ళిద్దరు కూడా వచ్చారు రామయ్య సోమయ్య రాజు తీర్పిచ్చాడు ఏమిటి ఇచ్చాడంటే సోమయ్యకి ఒక్క బంగారు పునాణ్యం ఇవ్వండి రామయ్యకు ఏడు బంగారు పునాణాలు ఇవ్వండి అని తీర్పు చెప్పాడు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు సోమయ్య కూడా ఆశ్చర్యపోయాడు ఇదేమిటిది నాకు ఒక్కటేమిటి వాడికి ఏ ఏడేమిటి అని చెప్పాడు తీర్పు చెప్పింది ఎవరు రాత్రి భగవంతుడు ఏం రాజు కాదు కదా భగవంతుడు సరిగ్గా క్లారిటీ ఇచ్చేసి ఉంటాడు భగవంతుడు అన్నాడు నీకెందుకు ఒక్కటి ఇవ్వమని చెప్పాను ఇక్కడ రాజు చెప్తూ ఉన్నాడు నీ దగ్గర ఉన్నవి మూడు రొట్టెలు ఒక్కొక్క రొట్టె మూడు మొక్కలు చేసావు మొత్తం తొమ్మిది మొక్కలు అయ్యాయి ఎనిమిది మొక్కలు నువ్వే తినేసావు ఒక్క మొక్కే నువ్వు కృష్ణయ్యకి ఇచ్చావు కానీ రామయ్య దగ్గర ఐదు రొట్టెలు ఉంటే పదిహేను మొక్కలు చేశాడు అతను ఎనిమిది మొక్కలు తిని ఏడు మొక్కలు కృష్ణయ్యకి ఇచ్చాడు ఈ బంగారుపు నాణేలు ఇచ్చింది ఎవరు కృష్ణయ్య ఇచ్చాడు మీరు ఎలాగ కృష్ణయ్యకి ఇస్తే కృష్ణయ్య యొక్క సంపద మీరు అలాగ పంచుకోవాలి నువ్వు ఒక్క మొక్కే ఇచ్చావు కాబట్టి నీకు ఒక్క నాణ్యమే చెందుతుంది అని చెప్పారు తీర్పులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇక్కడే ఉంది రహస్యం మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు భగవంతుడు చూసేది మనం ఎంత ఇస్తూ ఉన్నామనేది చూస్తాడు సోమయ్య దగ్గర మూడు రొట్టెలు ఉన్నాయనేది చూడలే అతను ఎంత ఇచ్చాడు కృష్ణయ్యకు భగవంతుడు అన్నవాడు చూసేది మనం ఎంత పెద్ద భవనం కట్టున్నాం కాదు ఆ భవనము ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది